కజ్జికాయలు. ఇవి తయారు చేసే విధానం ఈరోజు మనం తెలుసుకుందాం. వీటికి కావలసిన వస్తువులు: మంచి బెల్లం, ఆర్గానిక్ బెల్లం 1-2.5 కప్పులు తీసుకోండి. తర్వాత తెల్ల నువ్వులు పప్పు 1 కప్పు. అలాగే యాలకులు తగినంత, మరియు శనగపిండి కానీ పుట్నాల పప్పు కానీ 2 లో 1 కప్పు తీసుకోండి. ఇంకా ఎండు కొబ్బరి 1 కప్పు ముక్కలు తీసుకుని దోరగా వేయించండి. మరి నల్లపడే విధంగా కాకుండా కాస్త దోరగా వేయించుకుని కాస్త గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈ 3 పొడులుగా విడివిడిగా గ్రైండ్ చేసి 1 గిన్నెలో, వెడల్పుపాటి గిన్నెలో దీన్ని 1 గుండగా కలుపుకోండి. 3 కలిసేటట్టు జాగ్రత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇక గోధుమ పిండి 3 కప్పులు, 1 కప్పు మైదా తీసుకుని చపాతీ ఉండల్లా చేసుకుని కాసేపు 1 అరగంట గంట నాననివ్వండి. వాటిని మన పూరీల్లాగా చపాతీల్లాగా దాన్ని ఒత్తుకోండి. ఒక చేతికి పిండి అది రాసుకుని జాగ్రత్తగా ఒత్తుకోండి. చేతికి అవుతుంటే కొద్దిగా నూనె రాసుకోండి, లేదా కాస్త పిండేనా అద్దుకుని అలా రౌండ్గా చక్కగా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మన దగ్గర కజ్జికాయలు ఒత్తుకునే ఒక చిన్న పరికరం ఉంటుంది అది, లేదా మనకి బజార్లో మంచి స్టీలు కూడా మంచివి దొరుకుతాయి. ఈ పూరీని దాని మీద జాగ్రత్తగా 4 పలకల వచ్చేటట్టు పెట్టుకుని ఆ గుండ ఏదైతే మనం తయారు చేసినందు అది 1 స్పూను మధ్యలో ఒక పక్కగా వేయండి. అంచుల మీదకి రాకుండా జాగ్రత్తగా అలా వేయండి. వేసి ఒక నీటి బొట్టు అలా అంచంపటే జాగ్రత్తగా రాయండి. రాసి అట్లా గట్టిగా నొక్కి పట్టుకుని ఆ ఎక్సెస్ ఉన్నటువంటి కట్ చేయండి. అలా కట్ చేసి జాగ్రత్తగా గట్టిగా నొక్కి పట్టుకుని తీయాలి. అలా తీసి అది నెమ్మదిగా ఎక్కడ ఓపెన్ కాకుండా బెజ్జం పడకుండా అలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఒక పేపర్ మీద అట్లా 1-15 చేసుకుని ఒక పళ్ళెంలో సదురుకొని మీరు పొయ్యి దగ్గరికి వదలండి. పొయ్యి మీద కళాయి పెట్టి ఇవి జాగ్రత్తగా అందులో వేసి దోరగా వేయించండి. అలా వేయించేటప్పుడు నూనెది చిందకుండా జాగ్రత్తగా వేయించండి. అలా వేయించినప్పుడు అందులో ఉన్నటువంటి పచ్చేదన ఉన్నా బాగా వేగుతుంది. అలా వేగినటువంటి కజ్జికాయలు మీకు 1-2 నెలల వరకు ఏమీ పాడవు. ఆఫీసు నుంచి వచ్చిన వాళ్ళకి, ఇంటి నుంచి వచ్చిన వాళ్ళకి, ఎవరైనా బంధువులకి, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి దీన్ని స్నాక్స్గా ఇస్తే చక్కగా రుచిగా తింటారు. ఇది మంచి బలం కూడా, ఎందుకంటే నువ్వు పప్పు, బెల్లం, శనగపిండి,
లేదా పుట్నాల పప్పు, యాలకులు, గోధుమ పిండి ఇవన్నీ మంచివి. మనం అలాగ మంచి నూనె వాడతాం కాబట్టి అది కూడా ఇబ్బంది లేదు. నూనె కూడా ఎక్కువ ఇది పీల్చదు. తక్కువ నూనెతోనే ఈ వంటని మనం చేసుకోవచ్చు. ఇలా తయారైన వాటిని మీరు ఒక స్టీల్ డబ్బాలో వేసుకుని మూత పెట్టుకుంటే ఒక 2 నెలల వరకు మీకు